కెయిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళుతున్న బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య ముంబై విమానాశ్రయంలో గాయంతో కనిపించింది. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఆ ఉత్సవంలో కనిపించి ఎంతో స్టైలిష్ కాస్ట్యూమ్స్ డిజైన్స్ తో స్టేజ్ పై మరింత గ్లామర్ తో ఆకట్టుకునేది. కానీ ఈసారి గాయాలతో కనిపించేసరికి తన అభిమానులు ఐష్ కో ఏమైందని చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే ఈ గాయాలతో ఐశ్వర్యరాయ్ కెయిన్స్ రెడ్ కార్పెట్ పై ఎలా నడుస్తారో అని టెన్షన్ పడుతున్నారు. ఇక ఆమె వీరాభిమానుల గురించి చెప్పని అవసరమే లేదు. తాము ఎంతో ఆరాధించే ఐశ్వర్యరాయ్ ప్రొఫెషన్ కు చాలా విలువిస్తోందని, అందుకే గాయాలైన ఏమాత్రం లెక్క చేయకుండా కెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అటెండ్ అవుతోందని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక గ్లామరస్ ఐశ్వర్యరాయ్ డెడికేషన్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే కెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తన కూతురుతో కలిసి ఫ్రాన్స్ కు బయలుదేరింది. అయితే ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడెప్పుడు సెలబ్రిటీస్ విమానాశ్రయంలో కనిపిస్తారో అని ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సడన్ గా అందాల తార ఐశ్వర్యరాయ్ ముంబై విమానాశ్రయంలో తలుక్కున మెరిసింది. అందులోనూ తన చేతి గాయానికి కట్టుకట్టుకుని కనిపించింది. ఇక అప్పటి నుంచి తన వీరాభిమానులు ఐశ్వర్యరాయ్ పై ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. కెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 77వ ఎడిషన్ మే 14 నుంచి మే 25 వరకు ఫ్రాన్స్ లోని కెయిన్స్ లో జరుగుతాయి. ఫ్రాన్స్ లోని కెయిన్స్ లో ప్రతి సంవత్సరం కెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలాంటి వేడుకలో ఐశ్వర్యరాయ్ కూడా పాల్గొని తనదైన మార్క్ చూపించేది. డిఫరెంట్ స్టైలిష్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఈసారి జరిగే కెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎలా కనిపిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఐశ్వర్యరాయ్ను గాయాలతో చూసిన అభిమానులు ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. ఇక తాము ఎంతో ఇష్టపడే ఐశ్వర్యరాయ్ కెయిన్స్ స్టేజ్ పై ఎలా నడుస్తుందోనని తెగ బాధపడుతున్నారు. ఏదేమైనా గాయంతో కూడా కెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతున్న ఐశ్వర్యరాయ్ ని చూసి అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు.